మరి జరగబోయే 11వ తారీఖు ఎన్నికల్లో మరి వైఎస్ఆర్సిపి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి రాముడికి లక్ష్మణుగా ఉన్నటువంటి అన్నావత్తుల శివకుమార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని సజీవంగా ఉంచాలి. కీర్తిశేషుడు గుదిబండి వెంకటరెడ్డి గారు పెండింగ్ ఉంటే ఆ కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యతని ఈరోజు బుద్ధన వేస్తున్నాడు. గతం ఘనంగా ఉంది, వర్తమానం వర్రిగా ఉంది, భవిష్యత్తు భయంగా ఉంది. ఎందుకంటే కసి కనపట్ల ఈ ఊళ్ళో దుమ్ము దులపాలనేటువంటి భావన కనపట్ల ఎండకు తడుస్తున్నారు, వానకు భయపడుతున్నారు, చలికి దాక్కుంటున్నారు. ఒప్పుకోను ఈసారి, నేను చాలా నమ్మకంతో వచ్చాం మేమిద్దరం ఈ ఊరికి. బ్యాలెట్ బాక్సులు బద్దలైపోవాలి, జగన్మోహన్ రెడ్డికి తిరుగులేని మెజార్టీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎంపీ ఎమ్మెల్యేని ఇద్దరు జేబులు నింపుకునేటువంటి ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారు మీకు. ఆల్ పార్టీ ఆల్ ప్రాపర్టీ, ప్రజల్ని ప్రేమించలేడు, అతను ప్రేమించేది ఆస్తులను ప్రేమిస్తాడు, దేవుడు ఇచ్చినటువంటి ఇసుకను ప్రేమిస్తాడు, రిజర్వ్ బ్యాంకు ప్రింట్ చేసినటువంటి నోట్ల కట్లు ప్రేమిస్తాడు. సీత అనే తెనాలి రావణాసుడు అనేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల్లో చిక్కుకొని విలువెల్లాడుతూ ఉంటే విడిపించే రాముడే అన్నాపత్రి శివకుమార్. ఎందుకంటే నేను గెలవడం ఒక ఎత్తు అయితే గల్లాన్ని గుల్ల చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అతను నమ్ముకుంది గల్లా పెట్టా క్యాష్ క్యాష్ పార్టీ, నేను నమ్ముకుంది బ్యాలెట్ పెట్టా. ఎందుకంటే అతను చాలా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు, మండలానికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలా.